ఇప్పుడు వచ్చేసి మా సారు గుడికి తీసుకెళ్తున్నాడు గుడి చూపించడానికి. ఇక్కడ చూడండి, ఊరుమల్ల మీదన చాలా చక్కటి ప్రకృతి మీదన రోడ్డు ఉంది చూడండి. అదిగో అక్కడ ముందు ఓ కార్ వెళ్తుందే, అక్కడ మేము కూడా కార్ వెనకెళ్ళి వెళ్తున్నాం. ఏమంటే కొద్దిగా స్లోగా ఈ చక్కటి వాతావరణం ఆనవించుకుంటూ వెళ్తున్నాం. చాలా అందంగా ఉందన్నమాట. చూడు గుడికి వెళ్తున్నాం, ఇప్పుడు గుడి చూపిద్దాం. ఖచ్చితంగా గుడికి వెళ్ళిన తర్వాత మీకు గుడి చూపిస్తా. మా సారు ఇంటి దగ్గర చాలా ఆనందంగా అరిటాకేసిండు, అన్నం పెట్టిండు, మజ్జిగ పెట్టిండు, అలాగే జాంగీరు పెట్టిండు. ఎందుకో మా ఊరికి వెళ్ళాలని పిలిచడం లేదు, కానీ వెళ్ళాలా తప్పదు కదా. అది అక్కడ ఆపినాడు. మీకు ఇది లైవ్ అన్నమాట, నేను వీడియో తీస్తున్నా. అదిగో ఆయన చక్కగా ఒక ఎద్దును పట్టుకొని ఎంత అందంగా దాని కొమ్మలకి రంగు కొట్టి తెస్తున్నాడు. ఇప్పుడు వచ్చింది, ఓకే చూద్దాం. ఇక్కడ వచ్చినారు ఇక్కడ చక్కటి పొలాల్లో గుడి అన్నమాట. ఈ గుడికి అంటే ముందే ఇక్కడ గచ్చి పెట్టినారు, ఇక్కడ కాలు కడుక్కొని మనం వెళ్ళాలి. సింహం, చక్కటి సింహం ఉంది ఇక్కడ. ఏ గుడి దగ్గర చూడలేదు సింహాన్ని, ఇక్కడ ఉంది. అలాగే చక్కటి అరటి పండ్లు, అరటి చెట్లు. ఈ పూలు ఏం పూలనా? ముద్ద మందారం పూలు. ఇదిగో ఇంత అందంగా ఉన్నది చూడండి. చక్కటి ఊరు మళ్ళీ మేము గుడి చుట్టూ తిరిగితున్నాం చూడండి. ఇది జమ్మి చెట్టు. ఇదిగో జమ్మి చెట్టు దగ్గర నాగదేవత అమ్మవారు. జమ్మి చెట్టు దగ్గర, ఓకే. చక్కటి పొలాల మధ్యన చక్కటి గుడి. అబద్ధం చెప్పి అమరణం అబద్ధం అసత్యం అనేది లేదండి, కావాల్సింది ఒకటే నిజం.